నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నమస్కారం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో ఇంకా కొనసాగుతున్న దారుణ పరిస్థితులు, 60కి చేరిన మృతుల సంఖ్య. మళ్లీ కలకలం రేపుతున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి ఘటన, ఆయనది హత్యనంటున్న మార్చురీ సహాయకుడు. ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 15 నుంచి ప్రారంభం. మాస్కులు ధరించాలి, కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష. అమెరికాలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. మంచు తుఫాన్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 60కి పెరిగింది. భీకరంగా విరుచుకుపడుతున్న ఈ తుఫాను ఈ శతాబ్దపు మంచు తుఫాన్ గా అధికారులు అభివర్ణిస్తున్నారు. తుఫాన్ కారణంగా ఒక్క న్యూయార్క్ లోని 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 60 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మంచుతో పూర్తిగా కప్పుకుపోయిన బఫెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ మంచును తవ్వి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించి 2 ఏళ్లు దాటింది. ఆయన మరణంపై ఇప్పటికీ అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. అయితే పోలీసులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కోపర్ ఆసుపత్రిలో సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన బృందంలోని ఓ సహాయకుడు రూప్ కుమార్ షా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య కాదని హత్యేనని పేర్కొన్నారు. రూప్ కుమార్ షా మాట్లాడుతూ సుశాంత్ కుమార్ మరణించిన రోజున పోస్టుమార్టం కోసం కోపర్ ఆసుపత్రికి 5 మృతదేహాలు వచ్చాయన్నారు. తాము పోస్టుమార్టం కోసం వెళ్ళినప్పుడు ఆ 5 మృతదేహాల్లో ఒకటి బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని గుర్తించామన్నారు. ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని, మెడపైన 2-3 ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరపనున్నారు. ఏప్రిల్ నుంచి మే 2వ వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల టైం టేబుల్ను నేడు ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కాగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. పలు దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ ఉధృతమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలోనూ ఒమిక్రాన్ BF7 రకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో సీఎం జగన్ నేడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాస్కులు ధరించడం తదితర కోవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కేసుల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా చికిత్స నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్లు కేంద్రంగా కార్యాచరణ ఉండాలని వివరించారు. కరోనా పరీక్షలు, వైద్య సాయం విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్ కేంద్రంగా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ తెలిపారు. విలేజ్ క్లినిక్లు మొదలుకొని ప్రజారోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండాలని, ఎక్కడ మందుల కొరత అన్న మాటే రాకూడదని స్పష్టం చేశారు. అర్హులైన అందరికీ కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో 2వ సచివాలయం పరిధిలోని బండరి ఉపంత, అంబేద్కర్ నగర్, కుక్కలకోట పరిసర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అందిన పథకాల వివరాలను వివరించి, ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదేం కర్మాన్ని తిరుగుతున్న తెలుగుదేశం వారికి వారి హయాంలో ప్రజలకు ఏం చేశారో లెక్కలు అడిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అందిన సంక్షేమ ఫలితాల వివరాలు వారికి చూపించాలని, తెలుగుదేశం వారి కర్మను దేవుడే చూసుకుంటాడని ఎద్దేవా చేశారు. మరి జడ్పీడీసీ గారు, ఎంపీపీ గారు, అదే ముఖ్యంగా సర్పంచ్ గారు, దేవస్థానం చైర్మన్ గారు, అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారు, ఇతర నాయకులంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గడప గడపకి మరి స్వాగతం పలుకుతున్నారు ప్రజలంతా కూడా. ఇంతేంటే గడిచేటువంటి 3.5 సంవత్సరాలు ప్రతి ఇంటికి ఒక షీట్ ఇచ్చి వారికి ఎటువంటి లబ్ధి ప్రభుత్వం ద్వారా చేరాయనేటువంటిది అడిగి, ఎవరికైనా ఎక్కడైనా రాకపోయిన పరిస్థితి ఉంటాయి అవి మళ్ళీ సరిచేసి కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేతులెత్తేసి ఇవాళ ఇదేం కర్మ బాబోయేనటువంటి పరిస్థితులు ఆయన తిరుగుతున్నారు. ముఖ్యంగా వారు మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళకి 1,60,000 ఇచ్చాం. మరి మేము ఇచ్చింది ఇది, మీరు కూడా ఇదేం కర్మ బాబోయే వస్తున్నాం, మీరు ఉన్నటువంటి టైంలో మీరు ఏమి ఇచ్చారో చెప్పి
అప్పుడు ఇది కర్మమో లేదా ఇది సుఖమో తేల్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది. ఇవాళ ప్రతి ఇంటికి మేము షీట్ ఇచ్చి వెళ్తున్నాం. మీకు నిజంగా సత్తా ఏమైనా ఉంటే మీరు ఎట్లాంటి షీట్ వేసి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నారు మీరు ఏ ఇంటికి ఏమి ఇచ్చారో మీరు కూడా షీట్ వేసి ఇవ్వండి. అప్పుడు ప్రజలు ఎవరేమి ఇచ్చారో రెండు పక్క పక్కన పెట్టి చూసుకుంటారు. అంచేత ఒకవైపు నాయకుడేమో మత్స్యం కోల్పోయి సైకిల్ సాగరంపండి అనే మాట చెప్తున్నాడు బహిర్గతంగా. అంచేత అటువంటి నాయకుడు నాయకత్వంలో ఉండడం నిజంగా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కర్మని చెప్పి మేము కూడా ఒప్పుకుంటున్నాం. తప్పనిసరిగా మరి అటువంటి నాయకుడు మరి వాళ్ళ పాళ్ళ పార్టీ పార్టీ గుర్తే పోవాలని చెప్పి కోరుకునేటువంటి నాయకుడు వెనకాల మీరు ప్రయాణం చేయడం మీ కర్మే. ఇప్పటికన్నా మీరు మారితే మారండి, సరైనటువంటి సూచనలు ఇవ్వండి, మేము ఎక్కడైనా తప్పు చేస్తే సరి చేసుకోండి. అంతేగాని ఈ రాష్ట్రంలో ఇంత డబ్బు ప్రజలకు ఇస్తుంటే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని జీర్ణించుకోలేక మీరు పెత్తందారి వ్యవస్థను తీసుకురావడం కోసం ఏదో లోకేష్ కో రామోజీరావుకో ఇంకోటికో కట్టబెట్టడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ఖజానాలు పట్టుకెళ్ళి కట్టబెట్టడం కోసం మీరు కార్యక్రమం చేస్తున్న విషయాలు ప్రజలందరికీ కూడా తెలుసు. పేదల ప్రభుత్వం ఇది, పెత్తందారుల ప్రభుత్వం ఎప్పటికీ మీరు తీసుకురాలేదు. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం సిఆర్సీ రోడ్లో ఓ యువకుడు కత్తిపాటుకు గురయ్యాడు. వెంటనే 108లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆ యువకుడిని తరలించారు. వెంటనే అతనికి చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరో గుర్తు తెలియని యువకులు తనతో వాగ్వాదం దిగి కత్తితో పొడిచారని బాధిత యువకుడు తెలిపాడు. తన పేరు చోటు రెడ్డి అని, తమ ఊరు ఇచ్చాపురమని యువకుడు చెప్పాడు. రావులపాలెం పరిసర ప్రాంతాల్లో పనుల కోసం ఇక్కడికి వచ్చామని అన్నాడు. అయితే ఈరోజు గుర్తు తెలియని యువకులు సిఆర్సీ రోడ్లో తనతో వాగ్వాదం దిగి కత్తితో పొడిచారని చెప్పాడు. ఈ మేరకు పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. సిఆర్సీ రావులపాలెం రోడ్లో నేను పనిచేస్తాను సార్. అక్కడ ఆవిడ క్రికెట్ అక్కడే అవుతుంది సార్, నేను చూస్తాను. నేను మా ఫ్రెండ్ ఒకటే అక్కడ లోకల్లో వచ్చారు, నాకు చెప్పేశారు నువ్వు హిందీ వాళ్ళు లేకపోతే తెలుగు వాళ్ళు. నేను చెప్పేశాను ఏం ప్రాబ్లం బ్రో నీకు చెప్పండి. అవును నాకు చెప్పండి ఏం ప్రాబ్లం మీకు. ఆవిడ చెప్పేశారు ఏట్రా నువ్వు ఎక్కువ ఆ ఫుల్ డ్రింక్లో ఉంది అది. ఆవిడ చెప్పేశారు ఎందుకు రా నువ్వు ప్రాబ్లమా నా ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు. ఆవిడ కత్తి తీసేసి నాకు పెట్టేశారు అంతే సార్. మొత్తం ఆవిడ నేను ఒకదానే మా ఫ్రెండ్ ఉంది మా దగ్గర ఇవి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. మా బిల్డింగ్ దగ్గర తీసుకోవటం అయిపోయింది ఇది. అప్పుడు 15 మనసు వచ్చింది, 15-20 ఫుల్ స్కూటీలో బైక్లో మొత్తం వచ్చింది. నేను ఒకదాన్ని అది ఇలాగా ఇది చేసి మళ్ళీ వెళ్ళిపోయారు సార్. అంతే సార్. ఏ ఊరు నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు మీరు ఆ వివరాలు చెప్పలేదు. తెలియదు సార్, కొంచెం తెలియదు. అలా కాదు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నేను మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? సరే, ఏ పని కోసం వచ్చారు? ఓకే, మీరు ఎలా స్పాట్లో ఎందుకున్నారు? అర్థమైంది. ఓకే సార్. మా ఊరు సార్, మా ఊరు ఇచ్చాపురం. మా పేరు చోటు రెడ్డి. మాకు ఆంధ్ర బోర్డర్ నుంచి అక్కడే మాకు ఊరు. ఇక్కడే బిల్డింగ్ పనికి వచ్చాను, మెషిన్ పనికి, ఎలక్ట్రిషియన్ పనికి వచ్చాను. ఇక్కడే వచ్చేసి పనిచేస్తాను. ఇక్కడ ఆదివారం కదా, అక్కడే బయటికి వెళ్ళాను తిరిగినానికి. మళ్ళీ ఆపకా నుంచి తిరిగి వస్తాను. అక్కడ మా బిల్డింగ్ దగ్గర గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ అక్కడ క్రికెట్ అవుతుంది కదా, అక్కడే నేను మా ఫ్రెండ్ చూస్తాను. చూసేసి ఆ లోకల్లో వచ్చారు. లోకల్లో వచ్చేసి నాకు అడిగారు నీ తెలుగు వాళ్ళు లేకపోతే హిందీ వాళ్ళు. నేను చెప్పేసాను ఏం ప్రాబ్లం బ్రో అది చెప్పండి మీరు. ఆవిడ ఏంటే నాకు చెప్పలేదు. ఆవిడ నైఫ్ తీసేసి ఆ కోపం వచ్చింది, ఆవిడ నైఫ్ తీసేసి నాకు కొట్టేశారు. ఆ 15 మనిషి ముందు మొత్తం కొట్టేశారు నాకు. అంతే సార్. మా బ్యాక్ సైడ్ సార్, మొగలు సార్. పాత బస్తీ నడి రోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్తో బెదిరించి హల్చల్ చేశాడు. తెల్లవారుజాము 2 గంటల సమయంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఓపెన్ టాప్ కార్ ఆగకపోవడంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ గన్తో బెదిరించాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన నెట్జన్లు ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విమర్శిస్తున్నారు. ఈ ఘటన పాత బస్తీ మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. మీర్చౌక్ ఎస్ఐ జబ్బార్ తన బృందంతో కలిసి అర్ధరాత్రి మీర్చౌక్లో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో అటుగా వచ్చిన ఓపెన్ టాప్ కార్లు 5 వ్యక్తులు వస్తుండడాన్ని గమనించిన కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. కారు నాపకుండా వేగం పెంచడంతో కోపోద్రిక్తుడైన ఎస్ఐ జబ్బార్ తన వద్దనున్న గన్ తీసి వారిని కిందకి దిగాలంటూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురై కారును నడుపుతున్న వ్యక్తి పక్క కాపాడు గన్ చేతిలో పట్టుకుని అంతా కిందకి దిగాలని పట్టుబట్టాడు. దీంతో అందరూ కిందికి దిగడంతో డ్రైవర్ సీటుతో పాటు వెనక డిక్కిని క్షుణ్ణంగా పరిశీలించారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలిపారు.
మాజీ పార్లమెంట్ సభ్యురాలు సినీనటి విజయశాంతి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చెందిప్ప గ్రామంలోని మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సోమరావుతు ఉదయ్ కుమార్ రచించిన మరకత శివాలయం యొక్క చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్, సర్పంచ్ స్వప్న మోహన్, ఆలయ పూజారి సాయి శివ, సినీనటి విజయశాంతిని చీరా సారితో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శంకరపల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో వెలిసిన 11వ శతాబ్దపు నాటి మరకత శివాలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ శివాలయానికి ఆహ్వానించిన దయాకర్ రాజుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చందిప్ప గ్రామ ప్రజలకు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కాలం పిల్లలు యువకులు బాగా చదువుకోవాలి, దేవుడు భక్తి పెంచుకోవాలి. ఎందుకంటే కాలం పరిగెడుతుంది, కాలం మారుతుంది. మన యువకులు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుడి భక్తి ఉండాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలిగా భావిస్తారు. మరి ఈ బిడ్డకి మంచి చేయకపోతే ఇంకెవరికి చేస్తారు? తప్పకుండా అందరికీ మంచి చేయాలి, తెలంగాణకి మంచి చేయాలి. అందుకే ఇవాళ శివుడు నా చేతుల మీదుగా చాలా సంవత్సరాలు అయింది ఆయన పుణ్యక్షేత్రం. ఎన్నో వేల నాటికి చరిత్ర ఉంది. సో ఈ గుడికి రావాలని అమరజీవి కేవల్ కిషన్ ముదిరాజ్ 62వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మహాసభ నేత చొప్పరి శంకర్ మరియు తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బోయిన శ్రీనివాస్ ముదిరాజ్, ఆదిలాబాద్ శివన్న ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్, సేవా సమితి అధ్యక్షులు పిట్టల నగేష్లు మాట్లాడుతూ అమరజీవి కేవల్ కిషన్ ముదిరాజ్ 62వ వర్ధంతి సభను డిసెంబర్ 26 భూమి కోసం భక్తి కోసం దున్యవానికి భూమి కావాలని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 18వ ఏటనే పోరుబాట పట్టి ముదిరాజ్ ముద్దుబిడ్డ కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ 62వ వర్ధంతి సభను విజయవంతం చేసిన బడుకు బలహీన వర్గాల ప్రజలు, ముదిరాజ్ కులస్థులు, పలువురు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నేతలు, జిల్లా అధ్యక్షులు డిసెంబర్ 25న మెదక్ జిల్లా చేకుంట మండలం పోలంపల్లిలో జరిగే కేవల్ కిషన్ యాత్రకు రాష్ట్ర నలుమూల నుంచి ముదిరాజ్ సోదరుడు భారీగా తరలివచ్చి ఆయనకు నివాళులర్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ప్రజల్లో దేవుడు వెలిసి గత 62 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వారి పేరుతో ఒక జాతర నిర్వహించడం అంటే ఒక కమ్యూనిస్టు యోధుడిగా, ఒక పోరాట వీరుడిగా, భూస్వాముల వ్యతిరేక పోరాటాలు, రైతు కూలీల అనుకూలమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప మహానుభావుడు కేవల్ కిషన్ గారు. ఆనాడు స్వాతంత్ర పోరాటంతో పాటు ఆనాడు జరిగినటువంటి వామపక్ష పోరాటాల్లో కూడా కీలక భూమిక పోషించి దున్నేవానికే భూమి కావాలి అని పోరాటం చేసినటువంటి మహానుభావుడు కేవల్ కిషన్ ముదిరాజు గారు. వారు కేవల్ కిషన్ ముదిరాజు గారు చేస్తున్నటువంటి పోరాటాలను అంతమొందించడం కోసం కొంతమంది కుట్ర పన్ని ఆయనను హత్య చేయడం, మరి హత్య చేసిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ఈ ప్రజల్లో దేవుణ్ణి దేవుడిగా ఆరాధించాలని చెప్పి ఇవాళ ఇక్కడ గుడి కట్టి ఇవాళ 62 సంవత్సరాలుగా ఇవాళ జాతర నిర్వహించడం అంటే భారతదేశ చరిత్రలో మనుషులను దేవాలయాలని ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మరి
పాస్టర్ గంధం బాబ్జీ, ఆర్గనైజర్ గోళ్ల చంటిబాబు యూత్ మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా యేసుక్రీస్తుని ఆరాధిస్తూ సభను ఏర్పాటు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హాజరై యేసుక్రీస్తు సువార్త సంఘ సేవకులకు యేసుక్రీస్తు పట్ల ఎంత ప్రార్థన చేస్తే అంత మంచి జరుగుతుందని వివరించారు. అలాగే కొంతమంది పేదవారికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మరిసెట్ల వెంకటేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు, దాకారపు సత్యనారాయణ, లంక హరిచంద్రుడు, కారం పోచమ్మ, ఈరెడ్డి బ్రహ్మాజీ, చిర్రా దాసు, పల్లపాటి నాగేశ్వరరావు, సవలం శివరామకృష్ణ, పుట్టపల్లి మల్లేష్, శామిరెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నా కొంచెం ఫొటోస్ కవర్ చేస్తున్నాను, ఎవరి చేత అంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే వేదిక పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి సంఘస్థులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి దైవ సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకందరికీ కూడా పేరు పేరున మనందరం కూడా ఈ దైవ సన్నిధిలో ఉన్నామంటే దేవుడి యొక్క ఆయన ఇచ్చినటువంటి ఆయుర ఆరోగ్యాలు అందరూ కూడా బాగుండాలనేసి మనం అందరం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరం కూడా బాగుండాలనేసి దేవుని కోరి ప్రార్థిస్తూ ఉన్నారండి. మీరందరూ కూడా ఈ ఆశీస్సులు ఎప్పుడు ఈ సల్లనైన దేవుని సన్నిధిలో ఆశీస్సులు ఇవ్వాలనేసి ప్రతి ఒక్క సమస్యలో, అలాగే ఏ సమస్య ఉన్నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంకి పాస్టర్లందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. సరే, థ్యాంక్ యూ అండి. అనకాపల్లి జిల్లా పరవాడ లారీస్ ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందాడు. నలుగురు మృతదేహాలు కేజీహెచ్ మార్చురికి తరలించారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధ విక్రయ ముఠాలను అరెస్ట్ చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బళ్ళారి, అనంతపురం కేంద్రంగా జరుగుతున్న ఆయుధాల ధందాలో కీలక నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నకిలీ కరెన్సీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆయుధాల అక్రమ తయారీ కుట్టు వెలుగులోకి వచ్చిందన్నారు. బెంగళూరుకు చెందిన రౌడీ షూటర్లను విచారించగా మధ్యప్రదేశ్లో తయారీ కేంద్రం ఉన్నట్లు తేలిందని చెప్పారు. వీరితో పాటు ఆయుధాలు తయారు చేస్తున్న మరో కీలక నిందితుని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇతడు గతంలో హత్యలు, నకిలీ కరెన్సీ చలామణి, ఆయుధాల విక్రయాలు, గంజా స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామన్నారు. అనంతరం ఎస్పీ పకీరప్ప ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుల నుంచి 18 ఆయుధాలతో పాటు 95 రౌండ్ల బుల్లెట్లు, 6 అదనపు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీటిలో 9mm పిస్టల్స్, తపంచ, రివాల్వర్లు ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లా పోలీసులు ఎస్పి ఫకీరప్ప ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆర్మ్స్ ర్యాకెట్ని బస్ చేశారు. దీంట్లో అఫెండర్స్ వచ్చేసి 4 కర్ణాటకకు చెందినటువంటి, బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళపైన ఇంతకుముందు కూడా అనేక రౌడీ షీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసెస్లోను, ఫేక్ కరెన్సీ రాకెట్ కేసెస్లోను వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. కొన్ని మర్డర్స్ కూడా చేసిన సందర్భం ఉంది. అయితే ఒక ఫేక్ కరెన్సీ రాకెట్ను బస్ చేయడంతో ఆ లింక్ ద్వారా వీళ్ళను పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే దీంట్లో 4 జంషీద్, ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ అనే 4 బెంగళూరు సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 12 వెపన్స్, ఇక్కడ చూపించిన 12 వెపన్స్, తర్వాత వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మధ్యప్రదేశ్కి చెందినటువంటి మరొక గ్యాంగ్ రాజ్పాల్ సింగ్, ఎవరైతే ఈ ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ వెపన్స్ అన్నీ కూడా, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 6 వెపన్స్ సీజ్ చేశాం. మొత్తం 18 వెపన్స్, అన్నీ కూడా పిస్టల్స్, వేరియస్ సైజెస్, 9mm.32 పిస్టల్స్ ఉన్నాయి. ఒక రివాల్వర్ ఉంది, తపంచాలు కూడా ఒక 2 ఉన్నాయి. అదేవిధంగా రౌండ్స్, వేరియస్ రౌండ్స్ దరిదాపు ఒక 80 రౌండ్స్ వరకు అవి కూడా. కామ్రేడ్ కేవల్ కిషన్ పేదవారి కోసం పోరాడిన వ్యక్తిని, తన భూములను పేదవారికి పంచుతూ భూస్వాముల వద్ద నుంచి కూడా భూములను తీసుకుని పేదవారికి పంచి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో భూ పోరాటాలు చేసి భూమి లేని వారికి భూములు ఇప్పించిన మహా గొప్ప వ్యక్తిని ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం పోలంపల్లి వద్ద కామ్రేడ్ కేవల్ కిషన్ 62వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేవల్ కిషన్ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవల్ కిషన్ సమాధి సమీపంలో ముదిర జెండాను వారు ఎగురవేశారు. అదేవిధంగా జెండా ఊపి బండ్ల ఊరేగింపును వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, కేవల్ కిషన్ మరణించిన చోటే ఆయన సమాధి ఏర్పాటు చేసి ఆయన్ను ఒక దేవుడిగా భావించి ఈ ప్రాంతంలో జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మెల్లమెల్లగా మా తరాలు అంతరించిపోతున్నాయి. ఈ త్యాగాల గురించి ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. మీరు వస్తున్నారు, మీరు రెగ్యులర్ గా ఉంటున్నారు, ఖచ్చితంగా మా బాధ్యతని మీ వర్గాలు కూడా మొదటి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి 2వ పర్యాయం ఇచ్చినప్పుడు చెప్పినారు. తర్వాత కాలంలో దానికి సంబంధించిన సాహిత్యాన్ని కూడా మొత్తం మాకు సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది. మరి అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొన్న నేపథ్యంలో ఇలా ఈ వన్యకర స్థలం కూడా, ఎక్కడైతే వారు చంపబడ్డారో ఇది రిజర్వ్ ఫారెస్ట్ స్థలం. ఇది మీకు అందరూ తెలుసు, పక్కన స్థలం అంతా ఫెన్సింగ్ చేయబడి ఉన్నది. మేము 3-4 జాతరల తర్వాత మేము ఆ రోజు మంత్రిగా ఉన్న జోగురామన్న గారి దృష్టికి తీసుకెళ్లి, అన్నా మరి ఇక్కడ ఈ జాతర జరుగుతున్నది, ఈ కార్యక్రమం ఉన్నది, మరి ఇట్లా ఉంది, ఖచ్చితంగా మాకు వన్యకర ల్యాండ్ని వారికి జాతర జరిగే ప్రాంతానికి కేటాయించాలని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు హరీష్ అన్న ఆదేశాలతోటి వెంటనే దీంట్లో వన్యకర స్థలాన్ని మాకు స్మృతివనంగా దీన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా రెవెన్యూ రికార్డులో ఇది కేవల్ కిషన్ జాతరకు సంబంధించిన స్థలంగా స్మృతివనంగా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనం కేవల్ కిషన్ గారి జాతర విషయంలో అనేక ఇది వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం సహకారమైంది కాబట్టి ఇలా కేవల్ కిషన్ గారి పేరు ఇంత బ్రహ్మాండంగా బయటికి తీసుకొచ్చి జాతరలు జరుపుకుంటున్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా కాళోజీ నారాయణరావు గురించి బయట మాట్లాడుకుంటున్నాం. కాళోజీ నారాయణ గారు చనిపోయినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఎన్ని సంవత్సరాలైనా ఎవరైనా ఒక మాట మాట్లాడి ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా కాళోజీ గారి పేరు మీద మరి వైద్య విద్య అభ్యసించే వాళ్ళకందరికీ ఒక యూనివర్సిటీని పెట్టిన కడితే ఇలా తెలంగాణ ప్రభుత్వం దక్కింది. ఇలా డాక్టర్ జయశంకర్ గారి గురించి కానీ, డాక్టర్ కొండలక్ష్మణ్ బాపూజీ గురించి కానీ, దాశరథ రంగాచార్య గురించి కానీ, చివరికి ఇవాళ కాకా వెంకటస్వామి గురించి కానీ,
గీతారెడ్డి గారి తల్లి వారి గురించి కూడా కానీ ఏదైనా చెప్తే తెలంగాణలో గొప్ప వ్యక్తుల గురించి గొప్పగా చెప్పాల్సిన సంస్కృతి నేర్పింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మాత్రమే అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి హరీశన్న ద్వారా తీసుకుపోయినప్పుడు వారు వెంటనే దీని మీద ఆదేశాలు జారీ చేయమని హరీశన్న గారికి చెప్పినారు. హరీశన్న చొరవ తీసుకొని ప్రభాకర్ అన్నతో కూడా మాట్లాడి దీన్ని అధికారికంగా మనమే జరుపుదాం. గతంలో అనేక సందర్భాల్లో మనకు ప్రస్తావన వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారమే దీన్ని మనం ఒక జాతర. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.